రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో సీసీ రోడ్ల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఎంఐఎం నేతలు ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ సీసీ రోడ్ల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అనుచరులు ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఎంఐఎం నేతలు ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఫోన్ ద్వారా. క్రాంతి, ఫిరోజ్ ఖాన్ పైన దాడి జరిగినట్టుగా తెలుస్తా ఉంది, విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం, ఏముంది మన దగ్గర సమాచారం? రైట్ అవినాష్, ప్రస్తుతం ఈ రోజు అయితే ఈవినింగ్ సాయంత్రం పూట నాంపల్లిలోని మాత్రం సీసీ రోడ్స్ పరీక్షించడానికి మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అయితే పరిశీలనకి వెళ్ళాడు. అయితే అక్కడే ఉన్న మా ప్రస్తుతం నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ అనుచరులు కావచ్చు ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ పైన మాత్రం దాడికి దిగారు. అయితే అక్కడ ప్రస్తుతానికి నాంపల్లి కాంగ్రెస్ నేత ఏదైతే ఫిరోజ్ ఖాన్ మిగతా అనుచరుల మీద కూడా దాడికి దిగడం అయితే జరిగింది. ఒక్కసారిగా కట్టెలతో రాళ్లతో మాత్రం దాడికి దిగారు. అయితే సంఘటన తెలుసుకున్న పోలీసులు కావచ్చు ఇటు టాస్క్ ఫోర్స్ ఆఫీసులు ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళిద్దరికి ఇటు కాంగ్రెస్ నాయకులకు ఇటు ఎంఐఎం నాయకులకు కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అవినాష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఉదర్ 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 ఉదర్